హాయ్, దిస్ ఇస్ ఏకే అండ్ వెల్కమ్ టు నారంగ స్థలం. లాస్ట్ వీక్ ఒక వీడియో చేశానండి, చెట్లలో తిరుగుతూ సీతాఫలాలు కోశాను. ఆ వీడియో చూసారా? చూడకపోతే మాత్రం నేను కమెంట్స్ లో ఆ లింక్ ని పిన్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. సో నేనైతే మంచిగా ఆ సీతాఫలాలన్నీ కోసుకొని ఇంటికి తెచ్చేసాను. ఒక్కసారి అవి బుట్టలో పెడితే చూడండి ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా. ఈ సీతాఫలాలన్నింటినీ నేను మంచిగా పేపర్స్ లో రోల్ చేసేసి చుట్టేసి ఒక గిన్నెలో పెట్టేసి పండటానికి ఉంచాను. అవి టేస్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పబోతున్నాను. ఈ వీక్ ఫ్రైడే నేను జోలో చిప్ ఛాలెంజ్ వీడియో రాబోతుంది. ఇది ద వరల్డ్స్ హాటెస్ట్ చిప్ అనమాట. సో స్టే ట్యూన్డ్. ఆ హాటెస్ట్ చిప్ గురించి తర్వాత చూద్దాము, ఇప్పుడైతే స్వీటెస్ట్ సీతాఫలాల్ని చూసేద్దామా. చూడండి, ఆ పేపర్స్ లో రోల్ చేసి ఆ గిన్నెలో పెట్టి అది ఎయిర్ టైట్ గా చేశాను, అవి పండిపోయాయండి. కొన్ని అయితే అసలు ఆ పెద్ద సీతాఫలం అయితే సాఫ్ట్ గా భలే పండింది. చూసారా, అదిరిపోయింది కదా. దీన్ని లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాము. ఒక్కసారి ఆ క్లోజప్ చూడండి. ఆ కళ్ళని నేను అలా తీస్తుంటుంటే అది మంచిగా పండిపోయి అసలు ఆ గుజ్జు అయితే నాకు నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నాయి. ఆ సీతాఫలం అయితే జ్యూసీ జ్యూసీగా ఉందండి, అసలు మంచిగా కండ ఉండి జ్యూసీ జ్యూసీగా స్వీట్గా అదిరిపోయింది. నేను నా చేతులతో నేను కోసుకొచ్చి పండించిన ఆ సీతాఫలాన్ని తింటుంటే ఉంది గాల్లో తేలుతున్నట్టుందండి, అసలు ఐ జస్ట్ లవ్ డెట్. సో మిగతా సీతాఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము. కొన్ని అయితే మంచిగా పండినాయి, ఇదైతే క్రాక్ కూడా వచ్చేసిందండి, మంచిగా పగిలింది. అంటే బాగా పండినట్టు మంచిగా భలే ఉంటుంది స్వీట్గా అసలు. అయ్యో, ఇది వచ్చేసి బూజు వచ్చేసిందండి. అన్ని కాయలు నీట్గా పండవు, కొన్ని అయితే బూజు వచ్చేస్తాయి ఇలా. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. లోపల అయితే గుజ్జు అంతా అది నీళ్ళు నీళ్ళుగా అసలు పాడైపోయింది. సో ఇలాంటివి తినకండి, తిన్నారంటే మోషన్సే. ఈ చిన్న కాయ భలే పండిందండి, ఇది చిన్న కాయ అని అనుకోకూడదు. సో కళ్ళు పెద్దగా ఉంటాయి, మంచిగా గుజ్జు ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి చూద్దామా ఒకసారి. చూడండి, ఆ కళ్ళని ఇలా ఆనందంగానే వచ్చేస్తున్నాయి. లోపల మంచిగా ఒక లడ్డు లాగుంది కదా అసలు, అది దాన్ని తిందామా? అయ్యో, జారి పడిపోయింది. దీన్ని టేస్ట్ చేస్తే ఒక చిన్న లడ్డులాగా స్వీట్గా భలే ఉందండి. ఇలా మంచి మంచి న్యాచురల్ ఫ్రూట్స్ మనకి మన తెలంగాణలో ఉంటాయి కదా, తప్పకుండా తింటూ ఉండండి. ఈ కాయ అయితే పండలేదు, దాన్ని తీసి మళ్ళీ పేపర్లో రోల్ చేసి పెట్టేశాను. ఈ కాయ అయితే మంచిగా పండింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. సో అలా కొన్ని కాయలు పండుతాయి, కొన్ని కాయలు పండవు. ఇంకొకటి కూడా లైట్గా బూజు వచ్చేసిందండి. దీని పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది బూజు రావటం. సో ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే లోపల బాగానే ఉంది, స్మెల్ కూడా ఏమీ డిఫరెన్స్ లేదు. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ అయితే భలే స్వీట్గా ఉందండి, బాగా పండిపోయింది. సో దాన్ని ఆ బూజు ఉంది కాబట్టి కాయని చేత్తో అలా తినలేము. సో దాంట్లో ఉన్న గుజ్జుని మంచిగా ఒక స్పూన్ తోటి ఒక చిన్న కప్లోకి తీసేసుకుందాము. గుజ్జు కూడా చూడండి మంచిగా వచ్చేస్తుంది. బాగా పాడైపోయింది అనుకోండి అసలు అది నీరు గారిపోతా అలా ఉంటాయి, అలాంటి కాయలను అయితే తినకండి. సో నేనైతే ఈ స్వీట్ టెస్ట్ సీతాఫలంని టేస్ట్ చేస్తున్నాను, భలే ఉందండి, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అందరూ పెద్ద పెద్ద కాయలే తీసుకుంటారండి, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ చిన్న చిన్న కాయలు కూడా భలే స్వీట్గా ఉంటాయి, కండ ఎక్కువ ఉంటాయి, ఇలా కళ్ళు పెద్దగా ఉండాలి. అలాంటి కాయల్ని చూస్ చేసుకోండి, మీరైతే రిగ్రెట్ అవ్వరు. ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం, చూడండి. ఈ చిన్న కాయ కళ్ళు పెద్దగా ఉన్నాయి కదా, సో అది తొక్క తీస్తుంటే ఎలా స్మూత్గా వచ్చేస్తుంది చూడండి. దీంట్లో ఇత్తనాలు కూడా తక్కువ ఉంటాయి ఇలాంటి కాయల్లో. ఒక రసగుల్లాని చూస్తున్నట్టుందండి నాకైతే, ఒక పెద్ద రసగుల్లాని చూస్తున్నట్టుంది. నాకైతే సీతాఫలాలు చాలా ఇష్టం అండి, ఎన్నైనా తినేస్తాను, కాకపోతే లిమిట్లో తినాలి, బాగా షుగర్ కంటెంట్ హై ఉంటుంది. ఈ సీతాఫలాలు బయట కంట్రీస్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి, మనకైతే ఇక్కడ ఈ కొండల్లో తెలంగాణలో మంచిగా దొరికేస్తాయి, తినండి తప్పకుండా. సో ఈ గిన్నెను ఒకసారి చూడండి, చెమ్మ వచ్చేసింది కదా బాగా. ఇదే గిన్నెని మళ్ళీ పండని సీతాఫలాలను పెట్టడానికి వాడకండి, ఒక కొత్త గిన్నె తీసుకోండి. సో నేను ఆ పండని కాయలన్నింటినీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త పేపర్స్ తీసుకున్నాను, అవే పేపర్స్ వాడకండి, అవి ఆల్రెడీ తడిచిపోయి ఉంటాయి. వాటర్ అలా తడిచిపోయిన పేపర్స్ అలానే ఉంటే ఫంగస్ ఆ బూజు తొందరగా వచ్చేస్తాయి. సో కొత్త పేపర్స్లో ఆ పండని సీతాఫలాల్ని ర్యాప్ చేసి అలా పెట్టేస్తున్నాను.
సో అలా పెట్టేసి మళ్ళీ ఒక మంచి మూత పెట్టేసి దాన్ని ఒకటి రెండు రోజుల్లో పండిపోతూ ఉంటాయి. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, అవి పండినాయా బూజు ఏమైనా వస్తున్నాయా అని చెక్ చేసుకోవాలి, లేకపోతే అన్ని వేస్ట్ అయిపోతాయి. సో ఇలాగ మంచిగా ర్యాప్ చేసేసాను పండని వాటిని. ఈ మూత చూసారా ఆల్రెడీ వాడింది, దాని మీద కూడా బాగా చెమ్ముంది. సో ఇది వాడకండి, ఈ మూత తీసేసి ఇంకో కొత్త మూత పెడుతున్నాను. సో లోపలికి గాలి వెళ్లకుండా పైన ఒక వేడి పెట్టుకోండి మంచిగా, ఆ వేడికి ఆ సీతాఫలాలు తొందరగా పండుతాయి. సో ఇలా సీతాఫలాలను అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్, ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.